అబ్బాలు మన విక్రీ వెంకటేశ్వరకు కంగ్రాచులేషన్స్ అన్న, ఎందుకంటే ఆయన 75 సినిమా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయిపోయింది అన్న. మూవీ అయితే అసామాన్ ఇచ్చి పడేసిండు. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయినా మనకు డాక్టర్ సెంటిమెంట్ సినిమా ఇచ్చాడు, చాలా బాగుంది. వెంకీజ్ బ్యాక్ మనకు పాత తులసిలో ఫైట్లో అలా మాసకు అలా అనిపించింది. ఒకప్పటి విక్రీ వెంకటేష్ గారు వచ్చారని నేను అయితే అనుకుంటున్నాను. విక్రీ వెంకటేష్ గారికి ఇది పులిహోర లాంటి సినిమా భయ చాలా బాగా తీశారు. డైరెక్షన్ చాలా గ్రేట్ భయ, ఎక్సలెంట్గా తీశారు. మాస్ మసాలా సినిమా, క్రైమ్ ఫైట్లు చాలా కొత్తగా చూపిస్తారు. శైలేష్ కోలేంద్ర కొంచెం కూడా నాకైతే హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన డైరెక్టర్ కాబట్టి అక్కడక్కడ కొంచెం హిట్గా అనిపించింది. సినిమా కూడా ఇట్టే హాయ్, నేను ఎప్పుడే స్కందా మూవీ చూసి వచ్చానమాట. సో నాకైతే మూవీ మాత్రం వీళ్ళు డేట్ చేంజ్ చేశారన్న ఈ మూవీలో, నాకు అదొకటే బాధ అనిపించింది. ఈ మూవీ మాత్రం క్రిస్మస్లో పడింటే బాగుండేదని నా ఫీలింగ్, అంటే ఇప్పుడు వచ్చేది లేకుండే. సో ఇవంటే ఈ మూవీ ఎలాంటి థ్రిల్లర్ మూవీ అనేది సంక్రాంతి చూడకూడదు మనము. సో ఫ్యామిలీతో వస్తాం కాబట్టి నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్. తన కూతురికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక డాడీ ఏం చేయగలుగుతాడు, అదర్వైజ్ ఏమైనా తన నుంచి ఏమైనా నేర్చుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇలా ఫేస్ చేస్తాడు, అలాంటిది ఈ మూవీ కాన్సెప్ట్ అన్న. నాకైతే మూవీ నచ్చింది కొంచెం. అంటే ఓకే, జస్ట్ ఓకే, కానీ టైం మాత్రం పడేయకుండా క్రిస్మస్లో డేట్ చేంజ్ చేసుకుంటా ఉంచారు కాబట్టి అదొకటే నేను డిసప్పాయింట్. సో వెంకటేష్ గారు బ్యాక్ అనే చెప్పుకోవచ్చు, 100% బ్యాక్ అని చెప్పి, కానీ పడేది లేకుండే సంక్రాంతికి. సో అదొకటే బాధ అనిపించింది. ఈ మూవీకి బీజం కూడా బాగుంది. సో పాన్ ఇండియా మూవీ కాబట్టి జస్ట్ ఓకే అన్న. అన్నా ఫ్యామిలీది తీస్తేనే బాగుంటుంది అన్న. ఇలాంటి థ్రిల్లర్ మూవీ చూస్తే ఏం బాగుంటుంది అన్న, నిజం చెప్తా ఉన్నా. ఇలాంటి తీయరాదబ్బా, ఆ లుక్స్ కానీ అవి కానీ నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నాకైతే నేను అనుకుంటున్నా, నా ఫీలింగ్ అన్నది.